వెంకట్రమణయ్యా ఏమా బాగున్నారా? ఇప్పుడు నేను అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? నేను 2016లో వచ్చా ఇక్కడికి, 18లో కూడా వచ్చా. మీకు చిరంజీవి అంటే బాగా అభిమానం కదా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, మన వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి. చేస్తాం. ఎంతమంది? 3 పిల్లకాయలు మీక. ఏం చేస్తుంటావు నువ్వా? డాక్టర్ డ్రైవర్ నువ్వా? అవునా? ఎండల్లో బాగా కష్టపడతావు అన్నావా? పిల్లకాయలని కాకుండా స్కూల్కి పంపిస్తున్నారు పిల్లకాయలని? పంపించండి, చదివిపించండి. ఈరోజు మనం పిల్లకాయల్ని, ఇప్పుడు మీరు చదువుకున్నారా? నువ్వు చదువుకున్నావా? పిల్లకాయల్ని మనం బాగా చదివిపించాలా? ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీకు ఎస్టీలకి ఉన్న రిజర్వేషను ఎవరికి కూడా ఉండదు. వాళ్ళు ఎక్కువ కూడా కాకుండా నీట్గా 10వ తరగతి కష్టపడి చదివిస్తే ఆ నుంచి వాళ్ళకే అర్థమైపోద్ది జీవితంలో మంచిగా ఎదగలరా అనేసి. మనం నువ్వు ఇంత కష్టపడి డాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నావు, మన పిల్లకాయలు మంచి ఉద్యోగం చేస్తే నీకు కూడా మంచి పేరు కదా. వస్తా. బాయ్. ఏం పేరు నీ పేరా? నిక్కర్ కూడా వేసుకోలేదు నువ్వా? సరే, నీ పేరు ఏంది? ఆమె పేరు ఏంది? ఏం పేరు? అన్న నమస్తే అన్న. అన్న పొనుకోండి పొనుకోండి అన్న. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంకింటికి తిరుగుతా ఉన్నాము. మీ కాడికి వచ్చి కొంచెం సేవ తీర్చాము. పెట్టుకోండి, చూడండి బొమ్మలన్నీ. చెప్పండి మన వాళ్ళందరికీ ఈసారి పవన్ కళ్యాణ్ చేయమని చెప్పండి. రాజు గ్యాస్ గుర్తుమంది. ప్రజలందరూ పోయినసారి వేసారు, చూశారు, ఎవరు స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రభుత్వం అలా ఉండదు. నిజాయితీ కష్టపడతాం, పనిచేస్తాం. అన్నా వస్తాను. మీ పేరన్నా? పోలయ్య. ఓకే, ఆ పేరు గుర్తుపెట్టుకో. కేతారెడ్డి వినోద్ రెడ్డి. ఎప్పుడు ఏ పొంది ఉన్నా కూడా పని చేసి పెడతా. మనకి స్థానికంగా జీవన్ ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి అన్న కనిపిస్తూ ఉంది. వస్తాను.